జగిత్యాల జిల్లా రాయకల్పట్టణంలో చైర్మన్ గన్నరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపార మార్కెట్ కమిటీ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు గన్నే రాజరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. అలాగే కేసీఆర్ పాలనలో రైతులకు అండగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడి ఇస్తున్నారని అన్నారు. అలాగే ఇంతటి బాధ్యతను అందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, నూతన వ్యాపార మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, డైరెక్టర్ వేముల స్వామి, తెరాస నాయకులు పిప్పోజు మహేందర్ బాబు, తలారి రాజేష్, ఇంతియాజ్ మల్లేశం, కొత్తపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరియు మిగతా 8 మంది డైరెక్టర్లతో 10 మంది, మొత్తం 10 మందితో ఏర్పడ్డది. అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్గా నేను మరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యుడిగా ఏనుగు మల్లారెడ్డి గారు ఇందులో సభ్యులుగా ఉన్నాము. అంతకు ముందు వీరికి శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి పని కనబరుస్తారని తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి, ఈ పత్రికా గోష్ఠికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలకు, అంటే ఈ కమిటీ నిర్మాణంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించినటువంటి మన ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు. గోరే ప్రభుత్వం, ఈ తెరాస ప్రభుత్వంలో రైతులు ధనవంతులు చేస్తా అంటే ధనవంతులు చేసడానికి ధనవంతులు చేసిన నిదర్శనం కనబడుతున్నాయి. ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకు 100,000 రూపాయలు ఖాతాలు పడుతున్నాయి. 5 ఎకరాలు ఉన్న రైతుకు 50,000 ఖాతాలు పడుతుంటే ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అసలు ఊహించని. మందు బస్తలకు కానీ, కూలి నాట్ వేస్తాను కానీ, కలుపు కానీ మన ఇంటి పరిసర బ్యాంకులు ఉన్నాయి, తెచ్చుకొని బాగా తెచ్చుకొని అబ్జయ్ కుమార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా పూర్తి ఇప్పుడు ఇక్కడ 250 మెట్రిక్ టన్నుల గోదాం ఉంది. ఆ గోదాం సరిపోదు, మళ్ళీ గోదాములు ఇస్తున్నారు కాబట్టి, కేసీఆర్ ఇస్తున్నారు కాబట్టి ఆ మళ్ళీ ఎక్స్ట్రా గోదాం కొరకు ఎమ్మెల్యే సహకారంతో గోదాం నిర్మాణం కానీ, ఇంకా పోతే ఈ వచ్చే మీడియా సోదరులందరికీ మనసు వేస్తూ సర్వ్ చేస్తున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్గా గన్నా రెడ్డి గారిని నియమించినందుకు, ఒక రైతు బిడ్డగా అతను నియమించినందుకు మేము డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వైస్ చైర్మన్గా నన్ను, మరో పాలక వర్గాన్ని నియమిస్తూ, మరియు మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి మోర హనుమంత సార్ గారిని